చేయబడిన మిషన్స్ యొక్క వీడియోస్ మీకు ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ మీరు చేసిన వీడియోలు చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ మిషన్ చివరి దాకా చూడండి. ఇందులో మీకు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ నొక్కడం వల్ల మేము ప్రతిరోజు అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తారు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్స్ మనం చూడబోయే మిషన్ గ్రీన్ కలర్ మిషన్, డబల్ డై మిషన్. ఈ డబల్ డై మిషన్ అనేది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్స్, అంటే బఫే ప్లేట్స్ అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్లని, ఇంకా లావు ప్లేట్లని, ఈ రకాలుగా మన బఫే ప్లేట్ పిలుస్తారు. అదే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ ప్లేట్స్ అని పలుచటి పతల ప్లేట్స్ అని, సన్న ప్లేట్స్ అని, కంతాల ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకి ముఖ్యంగా చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క షీట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 1 రూపాయి 30 పైసలు షీట్ పడింది అనుకోండి, ఆ షీట్ మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ షీట్ మనకు ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ అనేది 5 పైసలు. అంటే మనకు ప్లేట్ షీట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, పవర్ బిల్ 5 పైసలు. అంటే ఒక ప్లేట్ తయారవడానికి 40 పైసలు అవుతే మనకు మార్కెట్లో మినిమం 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ లాభాలు రావు. మీరు ఈ విషయం కూడా గమనించండి. మనకి ఈ హోల్సేల్గా వ్యాపారం చేస్తాం కాబట్టి మనకి హోల్సేల్ వ్యాపారంలో 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతాయి. సో మనం ఇప్పుడు చూపబోయే మిషన్లో, ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ బ్లేడ్ ఐ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే, అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, పలుచటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. ఈ విషయం కూడా గమనించండి. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆయన షీట్ తీసుకున్నాడు, షీట్ తీసుకొని అందులో పెట్టేశాడు, పెట్టిన తర్వాత గేర్ ఆయన రైట్ హ్యాండ్ గేర్ ఎనికి లాగాడు. తాగిన తర్వాత మనకి 3-4 సెకండ్లు పడుతుంది కాబట్టి ఈ గేర్ తయారు ప్లేట్ బయటికి తీశాడు. ఈ విధంగా ఇప్పుడు ఈ మిషన్లో ఈయన చూడండి, బాగా స్టాక్ కొని పెట్టుకున్నాడు. వేరే మిషన్ కూడా ఆల్రెడీ, ఆ మిషన్ కూడా మనమే ఇచ్చాము. ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేస్, గో ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో బాగా గమనించండి. ఇంకా మీకు ఇంకేం సమాచారం కావాలనుకుంటే మరి ఒకసారి గమనించండి. ఆయన ఆలోచించారు, గేర్ ఎనికి లాగారు మళ్ళీ.